बाहुबली लांटी भारी हिट सिनेमा तर्वाता यंग रेबल स्टार प्रभास रेंज मारिपोयिंदी। पैन इंडिया हीरोगा गुर्तिंपु पोंदाडु। साहो निरुत्साहपरिचिना भारी वसूलने राबट्टिंदी। इक प्रभास चाला रोजुल तर्वाता प्यूर लव स्टोरी वैपु एंट्री अय्याडु। प्रस्तुतं आयन नटिस्तुन्न राधेश्याम संक्रांतिकि विडुदल कानुंदी। ई नेपथ्यंलो फस्ट सिंगिल नु विडुदल चेशारु। चाला रोजुल नुंची ई चित्र अपडेट्स कोसं फैंस यूवी क्रिएशन्स नी तेग तिट्टि पोशारु। चेप्पिन समयानिकि पाट विडुदल काकपोवडंतो मरोसारी बग्गुमन्नारु। चिवरिकि पाट पीक स्टेज लोकि वेल्लडंतो आलस्यमैन अमृतं लांटि सांग इच्चिनंदुकु यूवीकि धन्यवादालु तेलिपारु। इक सांग प्रस्तुतं ट्रेंडिंग लो सागुतोंदि। चाला तेलिक पदालु विनसंपैन म्यूजिक तो पाट अर्थवंतंगा उंडडंतो अभिमानुलु सिनिमापै फुल हैप्पीगा उन्नारु। ఇక రాధేశ్యామ్ చిత్రం కథ ఏంటో బాహుబలికి మించిన క్యూరియాసిటీని కలిగిస్తోంది। ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు। అయితే ఈ రాతలే అంటూ సాగిన ఈ పాట సినిమా కాన్సెప్ట్ ఏంటో మాత్రం అందరికీ అర్థమయ్యేలా చెబుతోంది। ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది పునర్జన్మల కథ అనే విషయం స్పష్టమవుతోంది। అంతే కాదు ఈ సినిమా సైన్స్ కి ఆస్ట్రాలజీ కి మధ్య ఉండనుందని తెలుస్తోంది। అందులో భాగంగానే ఈ పాటలో మొదట ట్రైన్ యాక్సిడెంట్, నెక్స్ట్ షాట్ లో సెతస్కోప్, ఆస్ట్రాలజీ, సమయం, చేతి గీతలు, గ్రహాలు ఇలా కొన్ని విజువల్స్ చూపించారు। ఇక ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందని ముందే గమనించిన రాధేశ్యామ్ తన ప్రియురాలిని తీసుకెళ్లేందుకు కార్లో వస్తాడు। ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తాడు। సునామీ కారణంగానే ట్రైన్ యాక్సిడెంట్ అవుతుందని విక్రమాదిత్యకు తెలుస్తుంది। ఆయన పాత్ర కూడా ఆస్ట్రాలజీ కి సంబంధించిందే కావడంతో ఇదంతా ముందే తెలుస్తుంది। అందుకే ఈ సినిమాలో మొదట్ నుంచి గడియారాన్ని హైలైట్ చేస్తున్నారు। ఇక పూజా హెగ్డే పాత్ర డాక్టర్ కు సంబంధించిందని తెలుస్తుంది। ఈ పాటలో కనిపించిన రెండు షాట్స్ లో అది స్పష్టంగా కనిపించింది। ఒకటి సెతస్కోప్ కాగా మరొకటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్। ఇక ఈ రాతలే లిరికల్ పదాలపై ఓ లుక్ ఇస్తే సినిమా అంతా కనిపిస్తుంది। ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికుల, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల, వీళ్ళది జన్మ జన్మల బంధం, కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ తో విడిపోతూ ఉంటారు, కానీ మళ్ళీ వాళ్ళ ప్రేమ కోసం పొడతారు। ఆటాడే విదే ఇదా ఇదా, పదే పదే కలవడం ఎలా ఎలా కల, రాసే ఉందా రాసే ఉందా, నేచర్ వల్ల వీళ్ళు కలవలేకపోతూ ఉంటారు। ఇక్కడ రాధేశ్యామ్ ప్రేరణను మళ్ళీ జన్మలో కలవడానికి ఆస్ట్రాలజీ పై రీసెర్చ్ చేస్తుంటాడని తెలుస్తుంది। ఏ గూడాచారో గాడంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో, ప్రేరణకు గత జన్మ సింప్టమ్స్ కనిపిస్తుంటాయని తెలుస్తుంది। ఆ గుర్తులను నెక్స్ట్ వచ్చే లిరిక్స్ లో చెప్పేశారు। కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే, గాయం లేదు గాని దాడెంతో నచ్చే, వీరిద్దరూ మంచు కట్టి గత జన్మలో చనిపోయి ఉంటారని తెలుస్తుంది। ఇక్కడ కూడా సింబాలిక్ గా బోట్ సీన్ లో వారిద్దరి స్టాచ్యూ చూపించారు। ఆ మాయ ఎవరే రాడా ఎదురే, తేలికనే తహతహ పెరిగే, నిజమా భ్రమ, బాగుంది యాతనే, కలతో కలో గడవని గుర్తులే, ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే। విక్రమాదిత్యకి ప్రేరణకు గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చే విధంగా ఈ లిరిక్స్ రాసినట్లుగా తెలుస్తోంది। వీళ్ళు ఎలా కలిశారు, ప్రకృతి ఏం చేసింది అని చెప్పడానికి కొన్ని సంఘటనలు ఇద్దరికి బ్లింక్ అవుతూ ఉంటాయి। నిజానికి ఓ యానిమేషన్స్ తో పాట ఇంతలా ఆకట్టుకోవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే మొదటిసారేమో। ఇక మొదటి నుంచి చెబుతున్నట్టుగానే ఈ సినిమా కథ ఓ ట్రైన్ యాక్సిడెంట్, సునామీ మాత్రమే కాదని, అంతకు మించి ఏదో ఉంటుందని ఈ సాంగ్ చెప్పకనే చెప్పింది। ఓసారి ఈ యానిమేషన్స్ ను 1080p క్వాలిటీలో చాలా విషయాలను గమనించవచ్చు। ఇక ఒరిజినల్ విజువల్స్ కి థియేటర్ దద్దరిల్లడం ఖాయమనే చెప్పాలి।